అది పట్టుకోకూడదు సార్, మళ్ళీ వీళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళదు, ఎప్పుడు ఇక్కడే ఉండాలి సార్, ఇంకా ముందు పెట్టండి సార్, చేసేటప్పుడు మాత్రమే దాన్ని తప్పకుండా వింటారు కూడా అవకాశం ఉంటుంది. చట్టంతో పాటు మానవ దళపటంతో వచ్చినటువంటి కేసుల్ని స్టేషన్ లో కోర్టుల దాకా తీసుకువెళ్లకుండా మన చేతిలో పరిష్కారం అవుతాయనుకుంటే వాటన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఈ కార్యక్రమంలో ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి మరి డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, సిబ్బందికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. 21 పోలీస్ అమరవీరుల దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. విధి నిర్వహణలో ప్రజలకి ఏ అవసరం ఉన్నా ముందుకు వచ్చి తన ప్రాణాలని అర్పించి మన కోసం, ఈ సమాజం కోసం పాటుపడేటువంటి వ్యవస్థల్లో పోలీసు వ్యవస్థ ముఖ్యమైనది. వీళ్ళకి స్ట్రైక్స్ ఉండవు, డిమాండ్స్ ఉండవు, సెలవులు ఉండవు, పండగలు ఉండవు, రాత్రి ఉండదు, పగలు ఉండదు, ఎప్పుడు అవసరమైనా కూడా మరి విధులకి రావాల్సినటువంటి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. అటువంటి డిపార్ట్మెంట్ ప్రజల సేవలో ప్రాణాలు అర్పించినటువంటి పోలీసు సోదరుల్ని, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలని గుర్తు చేసుకోవటానికి 21 అమరవీరు దినోత్సవంగా నామకరణం చేయటం జరిగింది. అదేవిధంగా ఓపెన్ హౌస్ అదే రకంగా మా కృష్ణా జిల్లా ఎస్పీ గారికి మెంబర్ ఇవ్వాల్సిందిగా మంత్రి వాళ్ళని కోరుతున్నాం. అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ హాఫ్.